సో మీరు నాంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 47 ఇయర్స్ నాకు అవకాశం వచ్చింది అంటే 47 అదే బ్రదర్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తా అంటే నేను ఏం చెప్పాను అది వినకుండా మీరు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అక్కడ ఏం చెప్పాను చెప్పండి అది నాకు 40s లో అవకాశం వచ్చింది లేట్ గా అని చెప్పేసి అని అన్నారు కదా సో అంత లేట్ గా రావడం గల కారణం ఏంటి నాకు స్థాయి అంత యాజ్ ఎన్ యాక్టర్ నటుడుగా నాలో అంత స్థాయి లేకుండా నేను డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేదు రాంగ్ రూట్ వెళ్ళి డైరెక్టర్ అయిపోదాం అది చేద్దాం ఇది చేద్దాం ఫోకస్ ఇవన్నీ డిసిప్లిన్ క్రమశిక్షణ లేదు ఏకాగ్రత లేకుండా స్థాయి నటుడుగా కూడా స్థాయి పెంచుకోవాలి కదా ప్రాక్టీస్ షూటింగ్ లేనప్పుడు నిరంతరంగా శ్రమించాలి సాధన చేయాలి అవన్నీ చేయాలి అది నాకు బలమెరిగేటప్పటికి లేట్ అయిపోయింది సో మీలో ఉన్న ఒక నటుడిని మీరు ఎప్పుడు గుర్తించారు నాలో కూడా ఒక నటుడు ఉన్నాడా అని చెప్పేసి చిన్నప్పుడే తెలుసు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఏమైనా చేస్తే వాళ్ళని ఇమిటేట్ చేయడం లేకపోతే స్టాండప్ కామెడీ అంటారు కదా ఇంట్లో అందరు చుట్టాలందరూ వచ్చినప్పుడు నేను కొంచెం జోక్ లేయడం సో పరకాయ ప్రవేశం ఖచ్చితంగా కానీ ఆ ప్రయత్నం అయితే చిన్నప్పటి నుంచి ఉండేది సో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సో నేను శ్రీకాంత్ అయ్యాక టైంకి వస్తాను పేమెంట్ కూడా ఎక్కువ డిమాండ్ చేయను నేను అది చెప్పలేదు అది అన్నారు సార్ మీరు అది ఒకసారి ప్లీజ్ చేయండి అదే అన్నాను అంటే మెడ కోసుకుంటా లేకపోతే మెడ కోస్తా అంటే డబ్బులు కూడా ఎక్కువ డిమాండ్ చేయను లేదు నేను అట్లా అనలేదు అన్నారు సార్ ప్లీజ్ చేయండి అనకపోతే ఏం చేస్తాను నేను ఆ మాట అనలేదు అంటున్నాను అనకపోతే మీరు ఇస్తారా డబ్బులు ఒక్క నిమిషం నేను వినిపిస్తాను సార్ వినిపించండి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయను అన్నారు కదా విందాం నేనేమన్నా అంటే శ్రీకాంత్ అయ్యారు అని బాగా నటిస్తాడు టైం టు టైం వస్తాడు అందరితో బాగుంటాడు పెట్టు నేను చెప్తున్నాను అన్నెసరీ డిమాండ్స్ చేయడు డబ్బులు చెప్తే రాడన్న సతీష్ గారు మీరేమనుకున్నారు అప్పుడు ఏమనుకున్నారండి ఈడెవడా నటుడు ఎక్కువ డబ్బులు చాలా అడుగుతున్నాడు అన్నాడు డైలాగులు చెప్తున్నాను డౌట్ ఉండే బాగానే చెప్పానా సార్ వచ్చిందా సార్ క్లారిటీ అన్న సో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయాలని ఎప్పుడు అన్న బాగా డిమాండ్ చేస్తా గట్టిగా ఎందుకంటే బాగా చేస్తా నటుడు గారు సో ఇట్లా చెప్తున్నారు కదా సార్ పబ్లిక్ మీడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తాను అని చెప్పేసి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తాను ఎప్పుడు అనలేదు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు బ్రదర్ కొంచెం ఇయర్ కొంచెం ఏర్పడేది ఇయ్యండి అబ్బా క్లీన్ చేసుకుంటాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు నీకు చెప్తున్నాను డబ్బులు బాగానే డిమాండ్ చేస్తా ఇక్కడ చెప్ ప్రీ రిలీజ్లో చెప్పాల ప్రీ రిలీజ్లో నేను చెప్పలా ఇప్పుడు నీకు చెప్తున్నా ఇలా చెప్తే నీకు అర్థమవుతుంది అక్కడ చెప్పింది వేరే ఇక్కడ చెప్పింది వేరే నీకు అది తెలియదు ఇది తెలియదు నా పేరే తెలియదు హోంవర్క్ లేకుండా వచ్చేసి టైంపాస్ అదే యూట్యూబ్ వ్యూస్ ఉంటాయి కదా అంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కదా సార్ వాళ్ళు మేము ఎవరిని డిమాండ్ చేయము రోల్స్ నేను ఎవరిని అడగను చెప్పారు అంటే చాలామంది ఎవరు చెప్పారు ప్రూఫ్ ఉందా అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తాను సార్ నేను ఎవరిని రోల్స్ అడగను సార్ ఎక్కువగా వాళ్ళు ఇస్తే ఎవరెవరు చెప్పారు అట్లా అంటే కొంతమంది ఎవరెవరు పేర్లు చెప్పచ్చు కదా నన్ను ప్రశ్న అడగచ్చు కదా చాలా మంది ఇలా ఎందుకు నన్ను అలాని కాదు వాళ్ళ వాళ్ళని మీ ఇంటర్వ్యూలో వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదు సార్ అంటే నేను అంటే పాయింట్ ఏంటంటే అంటే చాలా మంది ఇట్లా అంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి యారగెన్స్ అనుకోవాలా యాటిట్యూడ్ అనుకోవాలా అంటే అడిగితేనే కానీ బుద్ధి జ్ఞానం తెలివి గిలివి లేకుండా జీవితంలో ఏం సాధించకుండా పక్కలోడి గురించి విమర్శించే మాటలు నేను పెద్ద పట్టించుకోను ప్రతి ఆర్టిస్ట్ ప్రతి కష్టపడే వ్యక్తి శ్రమించే వ్యక్తి ఏమనుకుంటాడంటే తనకు తాను ఒక విలువ కట్టించుకుంటాడు ఒక వాల్యూ నేను ఇంత చేస్తున్నాను నేను సినిమాలు వచ్చే పలానా పలానా నేను ఇంత ఛార్జ్ చేయొచ్చు అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది బ్యాండ్ విడ్త్ అంటాం 10 రూపాయల నుంచి 20 రూపాయలు దాకా అని చెప్పి ఆచితూచి అవకాశాన్ని డబ్బుని సాటిస్ఫాక్షన్ అన్నీ ఆచితూచి తీసుకుంటారు కానీ ఎవరు మురుకుడు కాదు కదా